అర్ధరాత్రి రేవంత్ రెడ్డి అరెస్టు వ్యవహారంలో వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణపై బదిలీ వేటు పడింది. అన్నపూర్ణ స్థానంలో అవినాష్ మహంతిని నియమించారు. అన్నపూర్ణను హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేయాలని ఈసీ ఆదేశించింది. అన్నపూర్ణకు ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించరాదని ఈసీ ఆదేశించింది. ఈ అంశంపై మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, అన్నపూర్ణపై ఈసీ బదిలీ వేటు వేయడానికి ముఖ్య కారణమేంటి? పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్పండి. అన్నపూర్ణని హఠాత్తుగా బదిలీ చేస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇమీడియట్ ఎఫెక్ట్ అంటే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల సమయానికి అన్నపూర్ణ తన బాధ్యతల నుంచి తప్పుకోవాలి. హైదరాబాద్ సిసిఎస్ డీసీపీగా ఉన్న అవినాష్ మహంతికి వికారాబాద్ ఎస్పీ బాధ్యతలు అప్పగించాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ స్పష్టంగా ఆదేశించడం జరిగింది. ఆమెకి అన్నపూర్ణని హెడ్ క్వార్టర్స్ కంటే డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేయాలని, అలాగే ఎన్నికల విధులకు సంబంధించి ఎలాంటి బాధ్యతలు అన్నపూర్ణకు అప్పగించవద్దని చెప్పేసి కూడా కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంగా ఆదేశించడం జరిగింది. మరోవైపు రేవంత్ రెడ్డి అరెస్టుకు సంబంధించి అర్ధరాత్రి రేవంత్ రెడ్డి ఇంట్లోకి చొరబడటం, తర్వాత ప్రహరీగూడంలోకి తర్వాత లోపలికి వెళ్ళటం, తలుపులు పగలగొట్టడం, వీటన్నిటి మీద కూడా ఇప్పటికే హైకోర్టు సీరియస్ అయింది. మరోవైపు కాంగ్రెస్ నాయకులు కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి దీనిపైన ఫిర్యాదు చేయడం జరిగింది. వీటన్నిటి నేపథ్యంలో ఒక ఐపీఎస్ అధికారి మీద వేటు పట్టడం జరిగింది. సో అన్నపూర్ణని మరికొద్దిసేపట్లో ఆమె రిలీవ్ అవుతారు. వికారాబాద్ కి ప్రస్తుతం అవినాష్ మహంతి డీసీపీ, హైదరాబాద్ డీసీపీగా ఉన్న ఆయన అక్కడ ఎస్పీగా ఛార్జ్ తీసుకోబోతున్నారు. దీనికి తగ్గ ఏర్పాట్లు కూడా పోలీస్ శాఖ చేయడం జరిగింది. ఈ వీటన్నిటి కూడా అంటే హైదరాబాద్ ఐజీ కూడా ఆ రోజు శ్రీనివాసరావు, వివి శ్రీనివాసరావు కూడా రేవంత్ రెడ్డి అరెస్టుని ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆయన కూడా స్పాట్ లో ఉన్నారు, అక్కడ ఉన్నారని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి. ఐజీ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. రైట్ సత్యనారాయణ, థ్యాంక్ యూ.